Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP నేతలపై ED కన్ను లిస్టులో 20 మంది నేతలు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ ప్రభుత్వం మీద కాస్త దూకుడుగా వెళుతున్నది జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నది అందరికీ తెలిసిందే. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మనస్తత్వం ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గంతో పని లేకుండా అనంతపురం జిల్లాలో టీడీపీ బాధ్యతలను తనపై వేసుకుంటానని మొత్తం అన్ని నియోజకవర్గాలలో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం పాలైన తాడిపత్రి మున్సిపాలిటీని గెలిపించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. టీడీపీలో దూకుడుగా వ్యవహరిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో రీసెంట్గా ఈడీ తనిఖీలు జరిగాయి. ఈడీ అధికారులు జేసీ నివాసానికి వెళ్లి ఇంట్లోకి బయట వాళ్లను ఎవరిని రానివ్వకుండా ఇంటిలోని వారి అందరి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని సోదాలు జరిపారు. ఈ సోదాల్లో ఈడీ అధికారులు ఏమేమి రికార్డులు స్వాధీనం చేసుకున్నారనేది అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో టీడీపీ నాయకులు ఈడీకి టార్గెట్ అవ్వబోతున్నారా, ఐటీకి సిబిఐకి టార్గెట్ అవ్వబోతున్నారా అనే కొరత అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు అనేక మంది టీడీపీ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. మురళీమోహన్కు చెందిన జయభేరి సంస్థపై, అలానే కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు చెందిన సదరన్ వ్యాపార సంస్థలపైన, బీద రవిచంద్ర తదితరులకు చెందిన హాస్పిటల్స్ ఇతర వ్యాపార సంస్థలపై దాడులు జరిగాయి. దాదాపు 30 మంది టీడీపీ మద్దతుదారుల వ్యాపార సంస్థలపై దాడులు చేపట్టి వారి ఆర్థిక వ్యవహారాలు స్తంభించిపోయేలా ఐటీ రైడ్స్ జరిగాయి. ఇవన్నీ కూడా కేంద్రంలోని బీజేపీ మద్దతుతో జరిగాయని ఆనాడు ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి చర్యల నేపథ్యంలోనే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చాలా నియోజకవర్గాలలో పంపిణీలు చేయలేకపోయింది. టీడీపీ ఆర్థిక మూలాలను అడ్డుకోగలిగారు. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి నివాసంపై ఈడీ దాడులు చేయడంతో టీడీపీలో ఆనాటి భయం మళ్లీ మొదలైంది. అయితే వాస్తవానికి అప్పటి దాడులకు ఇప్పుడు జరిగిన సోదాలకు సంబంధం లేదు. రాజకీయంగా గతంలో కేసులు నమోదు చేసినప్పటికీ కేంద్ర పెద్దల మద్దతుతో ఈ దాడులు జరగలేదని సమాచారం. ఏడాదిన్నర క్రితమే అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై జేసీ బ్రదర్స్కు చెందిన సిమెంట్ ఫ్యాక్టరీపై దివాకర్ ట్రావెల్స్ పైన కేసులు నమోదు చేశారు. దానిలో భాగంగా తాజాగా ఈడీ రైడ్స్ జరిగాయి తప్ప వేరే అదనంగా నమోదు చేసిన కేసులేమీ కావని తెలుస్తోంది. ఇది కొత్తగా నమోదు చేసిన కేసు కాదు, పాత కేసులకు సంబంధించినవే. 2019-2020లోనే వాళ్ల సిమెంట్ ఫ్యాక్టరీల్లో 120 కోట్ల అవినీతికి పాల్పడినట్లు నోటీసులు ఇచ్చారు. ఏసీబీ తనిఖీలు జరిగాయి, వాళ్లను అరెస్టు చేస్తామన్నారు. సిబిఐకి ఫిర్యాదులు వెళ్లాయి. ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా జేసీ బ్రదర్స్ లొంగలేదు, పార్టీ మారడానికి ఒప్పుకోలేదు. ఇన్నాళ్లు వాళ్ల రాజకీయం సాగింది, ఇప్పుడు ఈడీ రంగప్రవేశం చేసింది. ఈడీ రంగప్రవేశం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నప్పటికీ ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు అనేది తర్వాత తెలుస్తాయి. అయితే దీనికి బీజేపీకి సంబంధం లేదు. కానీ టీడీపీ సోషల్ మీడియాలో మాత్రం 20 మంది లిస్ట్ తయారు అయ్యింది, వాళ్ళ ఆస్తులపైన ఈడీ రైడ్స్ జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలంటూ వాళ్లకు వాళ్లే ప్రచారం చేసుకుని భయపడుతున్నారు. వాస్తవానికైతే కేంద్ర ప్రభుత్వ మద్దతుతో బీజేపీ సపోర్టుతో జరుగుతున్నది కాదని సుస్పష్టం. ఇది పాత కేసే, పాత లావాదేవీలకు సంబంధించిన వ్యవహారమే.